అందరికీ నమస్కారం. నా పేరు అడ్డాకుల కాంతారావు. ఈవిడ నా భార్య. నా పేరు వరలక్ష్మి. నాది పెదరామ గ్రామము. మాది 11 మంది కుటుంబం. వరి వ్యవసాయము, కొండ వ్యవసాయము, ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో సాగు చేసుకుంటూ మా కుటుంబాన్ని పోషించుకుంటున్నాను. నాకున్నటువంటి 3 ఎకరాల విస్తీర్ణంలో సేంద్రియ వ్యవసాయం చేస్తూ 35,000 నుంచి 40,000 రూపాయల వరకు ఆదాయాన్ని పొందుతున్నాను. ఆ వరి పంటలో వాడిన సేంద్రియ ఎరువుల కోసము 250 రూపాయల నుండి 300 రూపాయల వరకు ఖర్చు అవుతుంది. సేంద్రియ వ్యవసాయం చేయటం వలన మంచి దిగుబడులు, ఆదాయంతో పాటు భూమి సారవంతంగా మారింది. వ్యవసాయ శాఖ వారు చేసిన ప్రసారాలు విని సిఆర్పిల సలహాల మేరకు నేను ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను. ఈ ప్రకృతి వ్యవసాయం చేస్తున్న గత 4 సంవత్సరాల నుండి మంచి దిగుబడులు, మంచి ఆదాయాన్ని పొంది నాడు నిరుపేదగా ఉన్న నేను నేడు మంచి గృహాన్ని నిర్మించుకొని నా కుటుంబాన్ని పోషించుకుంటున్నాను. అంతేకాకుండా నేను ఉన్నత స్థితిలో ఉన్నానని తెలియజేయడానికి చాలా ఆనందిస్తున్నాను. ఈ ప్రకృతి వ్యవసాయం చేయటంలో నాతో సహా నా భార్య, నా సోదరుడు, నా కుటుంబ సభ్యులు 50 మంది సహాయ సహకారాలతో సేంద్రియ ఎరువులు, కషాయాలు తయారు చేసి ఈ పంటపై ఉపయోగించి జిల్లా అధికారులు మన్ననలు పొందుట మా యొక్క అదృష్టం. ఇక్కడ నాకు 97 సెంట్లు మెట్ట భూమి ఉంది. ఇలాగ మొత్తం ఇదేకముందు నేను కంది పంట సాగు చేశాను. ఈ కంది పంటలో 2 బస్తాల కందులు నాకు వస్తాయి. వాటి విలువ 15,000 రూపాయలు. అందులో విత్తన ఖర్చు తప్ప నాకు ఎటువంటి ఖర్చు లేకుండా సేంద్రియ వ్యవసాయం చేసుకున్నాను. కొండ వ్యవసాయంలో పసుపు వ్యవసాయము ఒకటి. ఎటువంటి పెట్టుబడి లేకుండా మా కష్టంతో కూడుకొని 60,000 నుండి 70,000 వరకు మాకు ఆదాయం వస్తుంది. ఒక పసుపు మొక్కలో సుమారుగా 1 కేజీ పసుపు వరకు మనము పొందవచ్చు. ఇది నేల పనస. ఇది మన శ్రమతో కూడుకున్న వ్యవసాయము. దీన్ని మనం ఏంటంటే 30,000 నుండి 40,000 వరకు ఆదాయము మనకి వస్తుంది. సేంద్రియ ఎరువుల్లో ఘనజీవామృతము ఈ అరటి తోటలో వాడి మంచి పంటలను పండిస్తున్నాను, మంచి ఆదాయాన్ని పొందుతున్నాను. సేంద్రియ వ్యవసాయంలో ఘనజీవామృతం వాడి కర్రపెండ్లాన్ని వేశాను. దీనివలన ఎంతో లాభదాయకంగా ఉంది. 5,000-6,000 వరకు ఆదాయం కూడా వస్తుంది. సేంద్రియ ఎరువులు వాడి వంగ పంటను సాగు చేస్తున్నాను. దీనివలన రోజుకి నాకు 600-700 వరకు ఆదాయం వస్తుంది. ఎటువంటి రసాయన ఎరువులు వాడకుండా, ఏ పెట్టుబడి లేకుండా ఈ వ్యవసాయాన్ని సాగు చేస్తున్నాను. నాకు ప్రకృతి వ్యవసాయం తెలియకముందు నేను ఒక నిరుపేద కుటుంబీకుడిని. ఏటి వ్యవసాయం అని అందరు అన్నారు, కానీ మేము పట్టించుకోలేదు. కానీ అధిక దిగుబడులు, ఆదాయము పొందుట వలన అదే ప్రజలు నా దగ్గరికి ఇప్పుడు సలహాలు, సహకారాలు కోసం వస్తున్నారు. గతంలో నేను నా కుటుంబంతో ఈ పురాతన ఇంట్లో ఉండేవాడిని. ఇప్పుడు నేను పెట్టుబడి లేని సేంద్రియ వ్యవసాయం చేసిన తర్వాత మంచి గృహాన్ని నిర్మించుకొని నా కుమారుడు, నా కుటుంబంతో సహా అందరం సంతోషంగా ఉన్నాము. మాలాగే సేంద్రియ వ్యవసాయం చేస్తూ అధిక దిగుబడులు, అధిక ఆదాయము పొంది ఆరోగ్యవంతమైన పంటలను పండిస్తారని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు.